హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు కమల కుమారి మధుబోధన్. ఫ్రెండ్స్, మనం రూత్ మాంట్గోమెరీ గారి స్ట్రేంజర్స్ అమాంగ్ అస్ వాకిన్స్ రహస్యంలోంచి ఉన్నత జ్ఞానాన్ని స్వీకరిస్తున్నాం. సో ఇంతవరకు మనం 16 భాగాలు విన్నాం, ఇప్పుడు 17వ భాగం. ఒకరోజు ఉదయం గైడ్స్ రాసిన విషయాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. ప్రస్తుతం వాకిన్స్ వారానికి 1000 మంది చొప్పున భూమి మీదకి వచ్చి రాబోయే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికి మనల్ని సంసిద్ధులు చేస్తున్నారు. వారానికి 1000 మందా అని ఆశ్చర్యపోతూ మరుసటి రోజు ఉదయం నేను దగ్గరగా వెళ్ళి అడిగాను. అంతకుముందు గైడ్స్ సంవత్సరం లేక నెల అని చెప్పబోయి వారం అని చెప్పారేమోనన్న సంశయంతో మళ్ళీ అడిగాను. గైడ్స్ వారానికి అని సమాధానం చెప్పారు. ఆ సంఖ్య ఈ పుస్తకం రాసే నాటికి ఎక్కువగానే ఉంటుంది. వీరిలో ఎంత శాతం మంది అమెరికాలో ఉన్నారని అడగగా దాదాపు 10% మంది ఇంగ్లీష్ మాట్లాడే అమెరికన్లు, కెనడన్లు, బ్రిటిషర్లు అని చెప్పారు. గైడ్స్ మరో ఆశ్చర్యకరమైన వాక్యం చెప్పారు. ఈ శతాబ్దం తరువాత అమెరికా అధ్యక్షుడిగా ఒక వాక్యం ఎన్నుకోబడతాడు. అతడు భూకక్ష మార్పుకు సంబంధించి వెలకట్టలేని పని చేస్తాడు. రికార్డులను భద్రపరచడంలో ముందస్తు చర్యలు తీసుకోవడం, నిజాయితీ గల అధికారులకు సురక్షితమైన ఇల్లు, వసతి సౌకర్యం కల్పించడం, అతనికి తెలిసిన కొన్ని సురక్షిత ప్రాంతాలకు ఇతరులను తరలించడం ద్వారా వినాశనం నుండి కాపాడడం చేస్తాడు. మరొక వాకిన్ ఫ్రెంచి ఆర్థిక వ్యవస్థలో కీలక పదవిని పొందుతాడని గైడ్స్ చెప్పారు. ఇవి కొన్ని పదవులు మాత్రమే. ఇలాంటి ఎన్నింటినో వాకిన్స్ నాయకత్వం వహిస్తారు. నేను ఇంతకుముందే మిమ్మల్ని అడిగినట్లు ఆ విషయంలో వాకిన్స్ గురించి ముందుగానే చెప్పడం అపాయకరమా అని గైడ్స్ని అడిగాను. ప్రజలు ఒక వాకిన్ అధ్యక్షుడిగా ఉన్నాడని తెలిస్తే భయపడతారా? అతన్ని ఓడించడానికి ప్రయత్నిస్తారా? గైడ్ సమాధానం చెబుతూ అస్సలు కాదు అన్నారు. వాకిన్స్ అప్పటికంటే మెచ్చుకోదగిన పాత్రలో ఉంటారు. అందువల్ల అధ్యక్షుడు కూడా ఒక వాకిన్ అని చెప్పడంలో ఎలాంటి హాని ఉండదు. ఇది ప్రచారం కోసం చెప్పిన విషయం కాదు. 1990 తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో అమెరికాకు సమర్థవంతమైన నాయకుడు ఎవరు అని గుర్తించేందుకు ఎన్నో దారులు ఉన్నాయి. సమయం ఎంతో దూరం లేదు అని గైడ్స్ చెప్పారు. తమ గురించి మాత్రమే ఆలోచించేందుకు అలవాటు పడినవారు ఇతరులను ప్రేమించే తత్వం నుండి బయటపడినవారు. అలాంటి వారు అందరూ కలిసి అందరి మంచి కోసం పనిచేస్తే యుద్ధం అందరికీ పని కల్పిస్తుంది. ఎందుకంటే చాలామంది అప్పటికి అలాంటి సమస్యలతోనే బాధపడుతుంటారు. అందువలన అందరిలోనూ ఏకత్వ భావన అనేది ఏర్పడుతుంది. ఈ భావన మానవుల్లో చాలా కాలంగా మరుగున పడింది. వారిలో కొంతమంది నాయకత్వ లక్షణాలు కలిగిన వారు, మరికొంతమంది వాకిన్స్ ఉన్నందువల్ల ఐకమత్య భావనను అర్థం చేసుకుని వారి చుట్టూ ఉన్నవారికి నేర్పిస్తారు. గైడ్స్ చెప్పినట్లు మిలియన్ల కొద్దీ మానవులు భౌతిక శరీరంలో ఉండి భూకక్ష మార్పును చూస్తారు. భౌతిక విషయాల పట్ల శ్రద్ధ లేకపోవడం మంచిది అని వారు సూచించారు. భూమి ఉపరితలం మార్పు చెందేటప్పుడు అందుకు సంసిద్ధంగా ఉన్నవారెవరూ భయానికి గురికారు. భూమిపై మీరు పిలుచుకునే నాగరికత అనేది భూమి ఉపరితలం మారినప్పుడు అంతా క్షీణిస్తుంది. జల విద్యుత్ కేంద్రాలు తుడిచిపెట్టుకుని పోతాయి. మేడలు, రాజభవనాలు, నివాస స్థలాలు అన్నీ కూలిపోతాయి. మంచి చేసేవారందరికీ స్వర్గంలో భవనాలు ఉంటాయని చెప్పడం ఒక భ్రమ. గైడ్స్ ప్రకారం వాకిన్స్ భూమిపై రాబోయే మార్పు గురించి ఎరుక కలిగిన వారు. వాకిన్స్ వారిలో చాలామంది బ్రదర్హుడ్ సభ్యులతోనూ చిన్న చిన్న సమూహాలుగా ఏర్పడి రాబోయే అలజడి గురించి భయపడకుండా నిశ్శబ్దంగా చూస్తూ ముందుకు సాగుతున్నారు. కొంతమంది ఆలోచనలను నాటుతున్నారు. మరికొంతమంది ప్రపంచంలో సురక్షితమైన ప్రాంతాలు ఏవో తెలుసుకుని వాటిని సిద్ధం చేస్తున్నారు. వారు ఫలాలనిచ్చే చెట్లను మరియు విత్తనాలనిచ్చే చెట్టును నాటడం మరియు భవిష్యత్ అవసరాలకు ధాన్యాన్ని నిల్వ చేస్తున్నారు. కొంతమంది వాకిన్స్
సురక్షితంగా బతకాలన్న కోరిక కలిగిన వారి యొక్క సమస్యల పరిష్కారాలను వెతుకుతున్నారు. కొన్ని సమూహాలు నిరంతరం ప్రార్థించడం ద్వారా యుద్ధాన్ని నివారించి మానవ హృదయాలలో ప్రేమ బీజాలను నాటుతున్నారు. సమయం దగ్గర పడినప్పుడు వాకిన్స్ ప్రశాంతమైన స్థావరాలకు వెళ్ళి నమ్మకాన్ని, ఆశను, దానగుణాన్ని చాటుతూ 1980 దశకంలో విఫలమైన పరిస్థితుల నుండి 1990 దశకంలో పరిస్థితులను చూడాలనుకున్న వారందరినీ వాకిన్స్ పర్యవేక్షిస్తున్నారు. ఇంకొందరు వాకిన్స్ అంతరంగాలలో ఉన్న భయాన్ని తొలగిస్తున్నారు. మరికొంతమంది వాకిన్స్ ప్రజలను ధాన్యమును సేకరించడానికి బట్టలు నేయడం, పశువులకు గడ్డిని సేకరించడం, కొందరు ఇప్పటికే ప్రాథమిక నైపుణ్యాలను బోధిస్తున్నారు. కొందరు ముఖ్యమైన పత్రాలను సురక్షిత ప్రాంతాలలో భద్రపరుస్తున్నారు. కొన్ని సురక్షిత ప్రాంతాలు ఉన్నాయి, మీకు తెలుసా? సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఈ ప్రాంతాల ఉనికి బ్రదర్హుడ్ సమూహాల ద్వారా, అంతర్వాణి ద్వారా తెలియజేయబడతాయి. అందువలనే భౌతిక శరీరంలో ఉండాలనుకునే వారికి సహాయం అందుతుంది. గైడ్స్ కొన్ని సురక్షిత ప్రాంతాల గురించి చెప్పినందున నేను వాటిలో కొన్నింటి గురించి చెప్పమని అడిగాను. ప్రజలు కొందరు ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి అనుగుణంగా ఒక వ్యక్తి తన అంతర్వాణిని గురించి గుర్తించినట్లయితే సురక్షిత ప్రాంతాలకు సంబంధించిన కొన్ని వివరాలు తెలుస్తాయి అని గైడ్స్ చెప్పారు. కానీ ఇప్పుడే మేము అవి ఎక్కడ ఉండేది ఖచ్చితంగా చూపించం. అలా చేయడంలో అర్థం లేదు. ఇప్పుడు వాటి పేర్లు చెప్తే కూడా అంగీకరించరు. మరియు అక్కడ గుంపులుగా బయలుదేరడం మంచిది కాదు. మంచి హృదయం కలవారు అక్కడికి వెళ్ళి వారి కుటుంబాలను గురించి చెప్పడం తెలివైన పని కాదు. అంతర్వాణిని వినడం నేర్చుకోవాలనుకునే వారికి చాలా సమయం ఉంది. అలాంటి వారి కదలికలు సరైన రీతిలో ఉండాలి. వాకిన్స్ ప్రజలను ఒప్పించి అవసరాలకు అనుగుణంగా మార్పు చేస్తారు. ఇప్పటికే సమయం దగ్గర పడిందా అని నేను గైడ్స్ని అడగగా వారు కింది విధంగా చెప్పారు. వారు శాస్త్రవేత్తలలో కొందరిని గుర్తించి భూమి మార్పుకు దగ్గర పడుతున్నప్పుడు వారి పని ప్రారంభిస్తారు. చాలా ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా వ్యతిరేకంగా మారుతుంది. బ్రదర్హుడ్ సమూహాలు మరియు వాకిన్స్ మానసికంగా ఇతర తలాల నుండి ముందే సమాచారం తెలుసుకుని ఈ తలంలో ఆ పరిస్థితుల నుండి కాపాడుతారు. ఈ ప్రాంతాలు చాలా వరకు ఖండాంతర్గత ప్రాంతాలుగా ఉండి సముద్ర ఉపద్రవం నుండి దూరంగా ఉంటాయి. చుట్టూ కొండలు, ఉన్న లోయలు పెద్ద గాలుల నుండి రక్షణ స్థావరాలుగా ఉంటాయి. బహిరంగ ప్రదేశాలన్నీ గాలికి కొట్టుకొని పోతాయి. విత్తనాలు వేసి చెట్లను పెంచడం ద్వారా అకస్మాత్తుగా సంభవించే మార్పుల నుండి, పెరిగిన ఉష్ణోగ్రతల నుండి, ఈదురు గాలుల నుండి రక్షణ పొందవచ్చు. ఈ చెట్లు తక్కువ ఎత్తులో పెరిగి బలమైన వేర్లను కలిగి ఉంటాయి. కొన్ని భూగర్భ ఆహార పంటలైన బంగాళాదుంపలు, ఉల్లి దుంపలు పెంచడం ద్వారా ఆహార సమస్యలను అధిగమించవచ్చు. గైడ్స్ యొక్క హెచ్చరికలు పాఠకులకు నిరాశ కలిగించవచ్చు. అలాంటి భయాన్ని పాఠకుల్లో తొలగించడానికి నేను ఏం చేయాలో సూచించమని మరియంను అడిగాను. తన సూక్ష్మ బుద్ధితో ఆమె జవాబిచ్చింది. భయంను తీసివేయలేం. భయం పోవాలంటే ధైర్యం కావాలి. అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ చెప్పినట్లుగా భయపడడానికి భయమే కారణం. నీవు భయం గురించి తెలుసుకోవాలంటే భయం వల్లనే ఎలుకలు పర్వతాలను రంధ్రాలు చేసి మట్టి దిబ్బలుగా చేస్తాయి. ఈ సమస్యను నీవు ధైర్యంగా భావించాలి. ఉన్నట్టుండి పర్వతాలు చెదిరిపోయాయి. మీరు చూసినట్లయితే అది ఎలుకల వల్ల జరిగింది. చాలామంది మానవులు చావు అంటే భయపడతారు. ఎందుకంటే వారికి చావు తర్వాత ఏమి ఉందో తెలియదు. వారు ఎందుకు భయపడుతున్నారంటే వారికి ఏమీ తెలియదు కనుక. చాలామంది ప్రజలు చావు అనేది కేవలం గొప్ప స్వేచ్ఛనిచ్చేదిగా అర్థం చేసుకున్నప్పుడు వారు అంతగా భయపడరు. గైడ్స్ ఈ విషయం గురించి వ్యాఖ్యానిస్తూ ఇలా చెప్పారు. భౌతిక శరీరాల్లో ఉండే ఆత్మలు వాటిని వదిలివేసి అంతకంటే ఉన్నతమైన ఆత్మతలంలోకి వెళ్ళడానికి ఎందుకు భయపడతాయి? అక్కడ గొప్ప స్వేచ్ఛ,
మరియు సంతోషం ఉన్నాయన్న విషయం తెలియకపోవడమే. ఈ విషయం చర్చికి చాలా సంబంధం ఉంది. చర్చి బోధనల్లో ఘోరమైన నరక పరిస్థితులు, అందలి మంటలు, శిక్షలు ఉంటాయని బోధించడం వలన గతంలో చనిపోయిన వారి ఆత్మలు భూమి లోపలే నిద్రిస్తూ చివరి తీర్పు రోజు కోసం ఎదురు చూస్తున్నాయని కథలుగా చెబుతున్నారు. లేక ఆ ఆత్మలు రాత్రులు యందు దెయ్యాలుగా తిరుగుతున్నాయని తప్పుదారి పట్టిస్తున్నారు. అందరూ కూడా తప్పుగా తలచి ఆత్మలను తక్కువ భావంతో చూస్తున్నారు. అందరూ తాము నిర్ణయించుకున్నట్లే మరియు మంచి కోసం జీవిస్తున్నారు. మన ఆత్మ సృష్టికర్తను చేరుకునే వరకు గుర్తుంచుకోండి, ఆత్మ నాశనం లేనిది. భౌతిక తలంలో ఏమి సంభవించిననూ ఏమీ కాదు, నీవు తప్పక జీవించే ఉంటావు. అంతరంగిక సంసిద్ధతను గురించి తిరిగి నొక్కి చెబుతూ, నిస్వార్థంగా ప్రేమించడం అనేది చాలా ముఖ్యం అని గైడ్స్ చెప్పారు. ఉన్నట్లుండి భూమి మార్పులకు గురైనప్పుడు కొందరు ఉన్నత రాజ్యాలకు పంపబడతారు. వీరు ఆత్మ ప్రపంచంలోని భయాన్ని మరియు పాత కోపాన్ని జయించిన వారు. మిగిలిన వారు భూమి మీదే అంటిపెట్టుకుని ఉంటారు. లోపల క్రోధంతో రగిలిపోతూ ద్వేషం కలిగి ఉండి అది భౌతిక ప్రపంచాన్ని వదిలిపోవడానికి సహకరించక ముందుకు సాగక అక్కడే ఉంటారు. కొందరు ఇక్కడే ఉంటూ కొత్త పనులను నిర్వర్తిస్తారు. మరికొందరు ఇక్కడే తిష్ట వేసుకుని కూర్చుని విరుద్ధ భావాలతో విధిని నమ్ముతూ తమ వాస్తవానికి తామే సృష్టికర్తలమన్న జీవిత సత్యాన్ని తెలుసుకోకుండా ఇక్కడే ఉంటారని గైడ్స్ చెప్పారు. ఈ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి మాకు సహాయం చేయండి. మా హెచ్చరికలను లక్ష్యపెట్టిన వారంతా ఒక్కసారిగా వ్యక్తిగత అభిరుచులకు బదులుగా ప్రేమను పంచడం మొదలు పెడతారు. చరిత్రలో ఎప్పుడూ లేనంత ఆధ్యాత్మిక అభివృద్ధికి ఈ కొద్ది కాలంలోనే అనగా నేటి నుండే అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయి. రాబోయే 20 సంవత్సరాలలో ఆత్మ యొక్క ఎదుగుదల చాలా ముఖ్యం. ఈ సమయాన్ని మానవులు బయటపడడానికి ఉపయోగించుకుంటే తప్ప గత కర్మ నుండి బయటపడి ఆత్మస్థితికి చేరుకోలేవు. ఈ అవకాశాలు తిరిగి 1000 సంవత్సరాల వరకు పునరావృతం కావచ్చు. ఎందువల్లనంటే మానవ జనాభా పూర్తిగా తగ్గిపోయి భౌతిక శరీరంతో జన్మ తీసుకునే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. ఎవరైతే వారి పునరావాసాన్ని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తారో వారు ఆత్మస్థితిలో చాలా ఎత్తుకు ఎదుగుతారు. భూమిపై ఇప్పటి వరకు కోల్పోయిన అవకాశాలను నష్టపరిహారం ఇప్పుడే లభిస్తుంది. వాకిన్స్ ఎరుకను తిరిగి పొందడం ద్వారా, అంతరావబోధం ద్వారా చావు అనేది భయపడవలసింది కాదు అని తెలుసుకున్నారు. ఒకరినొకరు ప్రేమించడం అనేది ఆత్మ పరిణితికి అత్యవసరం. వాకిన్స్ ఇతరులకు బోధించినప్పటికీ ఆ సందేహాన్ని అందరికీ వ్యాప్తి చేస్తున్నారు. ఈ సందేశంను నీటిలోని తరంగాలలా వ్యాప్తి చెందుతూనే ఉంది. ప్రవాహంలో ఉండడం ద్వారా వారి యొక్క అంతర మార్గ దర్శకత్వాన్ని నడుచుకోవాలని ప్రోత్సహిస్తున్నారు. మీకు భూకక్ష్య మార్పు సమయంలో జీవించాలని ఉంటే వాకిన్ సహాయంతో సురక్షిత ప్రాంతాలకు చేరుకోవచ్చు. గైడ్స్ చెప్పినట్లుగా ప్రతి ఒక్కరూ మానవ శరీరంలో ఉండాలని అనుకోవడం లేదు. ఎవరైతే భౌతిక శరీరంలో ఉండాలని అనుకుంటున్నారో వారికి చాలా ఆసక్తికరంగా ఉంటూ మైమర్చిపోయేలా ఉంటుంది. ఎన్నో రకాల సవాళ్లు మరియు అవకాశాలు ఉంటాయి. వాకిన్స్ ద్వారా మరియు గైడ్స్ ద్వారా పంపిన సందేశాలు ప్రాథమికంగా రాబోయే కాలంలో ఉపయోగపడే పనిముట్ల లాంటివి. శక్తిని ఉపయోగించుకోవడం, అవసరమైన వస్తువులను తయారు చేసుకోవడం, నిస్వార్థంగా ప్రేమించడం, ప్రాథమిక నైపుణ్యాల ద్వారా మనపై మనం నమ్మకం కలిగి ఉండడం, ఒకరితో ఒకరు కలిసి ఐకమత్యంగా జీవించడం, అంతర మార్గ దర్శకత్వాన్ని వినడం, మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండడం, ప్రవాహంలో భాగంగా ఉండడం ద్వారా మార్పుకు అనుగుణంగా మనము ముందుకు సాగవచ్చు. సంక్షోభ సమయంలోనే ఈ విషయాలన్నీ పొందడంలో నేర్చుకోవడం సాధ్యం కాకపోవడం వలన గైడ్స్ చెప్పినట్లు ఇప్పుడే ప్రయత్నించడం మంచిది. ఎందుకంటే ఇంకా సమయం ఉంది కనుక. మనం మన అంతర్జ్ఞానాన్ని నమ్మడం నేర్చుకున్నామంటే
మనల్ని మనం ప్రచారంలో మనల్ని మనం ప్రవాహంలో ఉంచుకున్నట్లే మేము సహజావబోధం ద్వారా ఎక్కడ చూపించాలి ఎలా సంసిద్ధం కావాలి అన్నది తెలుసుకున్నాం అందువల్ల మేము బలమైన స్థానంలో ఉండి తరంగాలను మార్చుతూ నడిపిస్తున్నాం వాకిన్స్ అన్ని స్థాయిలలోనూ పనిచేస్తూ మనపై మనం నమ్మకం కలిగి ఉండడం ఆహార ధాన్యాలను పోగు చేయడాన్ని ప్రోత్సహించడం శక్తిహీనత కలిగి ఉండడం పట్ల ఎరుకను కలిగి ఉండడాన్ని ప్రోత్సహించడం సరఫరా యంత్రాంగాన్ని ప్రోత్సహించడం యువకులకు అన్ని వాతావరణ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో బోధించడం ఏ అడవి మొక్కలు తినడానికి పనికి వస్తాయో తెలియజేయడం వేరుజాతి మొక్కలను ఎలా ఉపయోగించాలి క్యారెట్లు దుంపలు బంగాళాదుంపలు ఉల్లి మరియు క్యాబేజీ లాంటి వాటిని కొన్ని నెలల పాటు తాజాగా ఎలా ఉంచాలి అనేది సూచిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ మరింత జ్ఞానాన్ని నెక్స్ట్ వీక్ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ